దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ప్రకారం ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా మన తెలుగు హీరోయిన్లు తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు నేను శైలజ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు కీర్తి సురేష్ తనకు తానుగా భూమిత్ర అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను నడుపుతున్నారు కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసి మగధీరా సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పన అవసరం లేదు కానీ సినిమాలతో పాటు కాజల్ తనకంటూ మర్సాలా జ్యువెలరీ బ్రాండ్ స్థాపించి రెండు చేతులా సంపాదిస్తున్నారు ఇక తనని తాను ఎంతో ఫిట్ గా ఉంచుకునే గోవా బామా ఇలియానా ప్రస్తుతం పూర్తిగా బిజినెస్ పైనే దృష్టి మళ్లించారు గోవాలో రెస్టారెంట్లు బేకరీలు నడుపుతూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు చెప్పుకుంటూ పోతే మన తెలుగు తారల్లో శరణ్ శృతి హాసన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రణితా సుభాష్ తమన్నా బాటియా వాళ్ళకి వాళ్ళు సినిమాలతో పాటు బిజినెస్ లోకి దిగి వాళ్ళ సక్సెస్ దారిని వాళ్లే దిద్దుకుంటున్నారు ప్రస్తుత ప్రపంచంలో వినోదం అంటే సినిమా కానీ సినిమా అనేది వినోదంగా మారడానికి చాలా కాలం పట్టింది సినిమా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఫ్రాన్స్ లో మొదలైంది ముందుగా సినిమా మూకీ చిత్రంగా ఉండేది అవి ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఉండేవి పంతొమ్మిది వందల లో ద స్టోరీ ఆఫ్ కెల్లి మొదటి అరవై నిమిషాల సినిమా సినిమా మన భారతదేశానికి పద్దెనిమిది వందల తొంభై లోనే వచ్చింది కానీ తెలుగులో రావడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది సినిమా ముందుగా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండేవి అవి కలర్ లో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మారడం మొదలైంది అలా రంగుల సినిమా భారతదేశానికి రావడానికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఆగాల్సి వచ్చింది సినిమా ఎంతో మంది గొప్ప నటీనటులను మన ముందుకు తీసుకువచ్చింది అప్పట్లో సినిమా అందరికీ ఒక వినోదంగా మారడానికి ముఖ్య కారణం అవి మన జీవితాల్లో జరిగే సంఘటనలను చూపించడమే తెలుగువారు సినిమాని ప్రేమించడానికి చాలా మంది గొప్ప నటీనటులు వారు చేసిన సినిమాలే దానికి కారణం ఒక దేవుణ్ణి చూడాలన్నా దెయ్యాన్ని చూడాలన్నా సినిమాలోనే సాధ్యం ఇలా మనం ప్రతిరోజు చూసే ప్రతి విషయం సినిమాల్లో చూసి మన ప్రేక్షకులు ప్రేమించడం మొదలు పెట్టారు అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది ఇప్పటి సినిమాల్లో టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నా కూడా భావోద్వేగాల పరంగా వెనక్కి వెళ్తున్నామనే అనిపిస్తుంది ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నా కూడా అప్పటి సినిమాల్లో ఉండే ఆప్యాయతలు మానవ సంబంధాల్లో విలువలు చూపించలేకపోతున్నారు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నది అతడు కలేజా తర్వాత ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం పేరుతో సినిమా సెట్ చేశారు ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది ఇప్పటికే పలుమార్లు షూటింగ్ కు పడ్డాయి తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తున్నది తమన్ మ్యూజిక్ పట్ల మేకవర్స్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఇవన్నీ ఫేక్ వార్తలంటూ తమన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ రూమర్స్ ఆగటం లేదు ఇప్పుడు తమన్ సినిమా నుంచి తప్పుకున్నారని ఆయన్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే వినియోగించుకోవాలని మేకర్స్ చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి తమన్ స్థానంలో ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ ను తీసుకోబోతున్నారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి ఇవి కేవలం పుకార్లేనా లేదంటే వాస్తవమా అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్ కొట్టింది దీనికి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వల్ తీస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి స్క్రిప్ట్ మేకింగ్ షెడ్యూల్స్ ను పూరి ప్లాన్ చేశారు బోయపాడితో చేస్తున్న స్కంద మూవీని రామ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే బోయపాడితో చేస్తున్న స్కందా మూవీని పూర్తి చేసిన రామ్ డబుల్ ఇస్మార్ట్ సెట్ లో చేరిపోయాడు అయితే బోయపాటి స్కంద మూవీ కి సంబంధించి సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది తమన్ ట్యూన్ ఇవ్వడం ఆలస్యం కావడంతో ఈ సాంగ్ మేకింగ్ పెండింగ్ లో పడిపోయింది ఎలాగైనా సాంగ్ సాంగ్ ను పూర్తి చేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నారు అయితే రామ్ డబుల్ ఇస్మార్ట్ కోసం మేకవర్ను ను చేంజ్ చేయడంతో ఈ సాంగ్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి సాంగ్ లేకుండానే సినిమాను రిలీజ్ చేస్తారా లేదంటే రామ్ ను ఒప్పించి షూటింగ్ పూర్తి చేస్తారా చూడాలి ఫెమిలియర్ పాయింట్ అయినా కమర్షియల్ హంగులతో సీరియస్ విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాలని ట్రై చేసి తడబడిన బ్రో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సినిమాకి ఆయుపట్టు సాంగ్స్ లో అద్భుతమైన పిక్చరైజేషన్ ఉంది కానీ పాటలు కథానుసారంగా లేకుండా కమర్షియల్ హంగులతో మెరిశాయి రీ రికార్డింగ్ ఎడిటింగ్ బాగున్నాయి స్క్రీన్ ప్లే బోర్ కొట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ తో కథనాన్ని కొంత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు దర్శకులు మూల కథ చావు పుట్టుకుల అంతర్మదనం అందరికీ విదితమే దానిని వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు ఆఖరికి ఈ సినిమాలోని సెంటిమెంట్ సీన్లు డైలాగ్స్ కొంత మేరకు ఆకట్టుకోగలవు అనేది కొసమెరుపు ఈ సినిమాలో పవన్ మాత్రము తన పవర్ ని చూపించారు యాక్షన్ చేసే స్కోప్ లేకపోయినా ఆయన చరిష్మా వల్ల చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా థియేటర్ లో క్లాప్స్ విజిల్స్ పడాల్సిందే